కాసేపట్లో వాల్ తెరు విరయ ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ కాబోతోంది. ఏయు గ్రౌండ్స్ లో జరగబోయే మెగా ఈవెంట్ కోసం ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కలీగ్స్ అక్షయ స్వాతి అందిస్తారు. Right now మనం వైజాగ్ లో ఉన్నాం. వాల్తేరు విరయ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. సో వైజాగ్ అంతా కూడా వాల్తేరు విరయ ఫీవర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పెద్ద ఒక అన్నయ్యని చూడడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా రాబోతున్నారు. నిజంగా ఇది పెద్ద ఫంక్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఏపీలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అందరూ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా అయితే చేసింది. ఇప్పటికీ క్రూ అంతా కూడా వైజాగ్ కి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ అండ్ రవితేజ వైజాగ్ కి చేరుకున్నారు. నోవెటల్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఆల్ బౌన్సర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. అండ్ సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, స్టేజ్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడికి వచ్చే ముందు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో కూడా ఒక ట్వీట్ చేశారు, వైజాగ్ లో కలుసుకుందామంటూ. వేర్ ఇస్ ద పార్టీ అంటే హీర్ ఇస్ ద పార్టీ అని చెప్పొచ్చు. అండ్ ఇదొక మెగా సమ్మేళనంగా మారిపోతోంది. మెగా రీయూనియన్, మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. నిజంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూడొచ్చు మొత్తం అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా తరలిస్తూ ఉన్నారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కొలీగ్ స్వాతి అందిస్తారు. ఓవర్ టు యు స్వాతి. రైట్ అక్షయ, థ్యాంక్ యూ. మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా సెట్ అయిపోయింది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇక్కడ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లన్నీ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. స్టేజ్ పనులన్నీ అయిపోయాయి, మిగిలిన చిన్న చిన్న పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూడొచ్చు చిరంజీవి అభిమానులు కోకొల్లలుగా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ కి. ఇక మెగాస్టార్ అలాగే మాస్ మహారాజా రవితేజ ఇద్దరు కలిపి 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరిని చూడడానికి అభిమానులైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి 13th న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చిరంజీవి రవితేజ ఇద్దరిని కూడా చూడడానికి అభిమానులు చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ ఇద్దరు అనగానే ముందుగా అందరూ కూడా సెల్ఫ్ మేడ్ యాక్టర్స్, తమ స్వయం కృషితో పైకొచ్చిన యాక్టర్స్ ఇద్దరు కూడా. సో వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలనుంది అని చెప్పి అభిమానులందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఈవెంట్ ని ఎంత గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సో ఓవరాల్ ఎలా అనిపిస్తుందండి, ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఏయు గ్రౌండ్స్ లో? ఇది బొమ్మ అన్నది బ్లాక్ బాస్టర్ అని ఆల్రెడీ మా బాస్ డిసైడ్ చేసి చెప్పారు. దగ్గర దగ్గర ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలుగు ఇండస్ట్రీ వాల్తేరు వీరయ్య దుక్కు రేపు చూడబోతుంది. ఎందుకంటే ఎన్ని రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులన్నీ బద్దలు కొడుతుంది వాల్తేరు వీరయ్య. చిరంజీవికి వైజాగ్ కి ఒక అనుబంధం అయితే ఉంది. ఎన్నో షూటింగ్స్ జరిగాయి, సాంగ్స్ కావచ్చు, చాలా షూటింగ్స్ జరిగాయి. సో ఆయన కూడా వైజాగ్ గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పుడు ఆయన రాబోతున్నారు, ఎలాంటి వెల్కమ్ చెప్పబోతున్నారు ఆయనకి? ఆల్రెడీ బాస్ వచ్చేసారండి ఎయిర్పోర్ట్ నుండి, చాలా భారీ ఎత్తున ర్యాలీ రూపంలో వెళ్ళాము. నోవోటల్ దగ్గర ఇప్పుడు ఉన్నారు. నోవోటల్ నుంచి ఒక యాత్ర లాగా ప్రారంభం అవుతుంది ఆయనకి, ఒక ర్యాలీ లాగా తీసుకొని ఇక్కడ ఈవెంట్ దగ్గర తీసుకొస్తున్నాము. ఘన స్వాగతం అయితే మెగా అభిమానులందరూ పలకడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే చిరంజీవి గారికి ఇప్పుడు కాదు అభిలాష సినిమా నుంచి స్టార్టింగ్ మొదటి సినిమా నుంచి కూడా విశాఖపట్నం అన్నా ఆయనకి దాని మీద ఒక మక్కువ ఉంది. విశాఖపట్నంలో ప్రతి మూల మూల చిరంజీవి గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రతి షూటింగ్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చేశారు. మాకు ఖచ్చితంగా బాస్ కి భారీ ఎత్తున వెల్కమ్ అయితే నోవోటల్ నుంచి ఇక్కడ వరకు భారీ ర్యాలీతో ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఈసారి డైలాగ్స్ ప్రతి సినిమాలో చిరంజీవి గారి సినిమాలో డైలాగ్స్ చాలా ఉరువు తొలగిస్తాయి, కానీ ఈ సినిమాలో దానికి మించిగా ఉన్నాయి. అందుకే వాల్తేరు సినిమా కోసం అప్పుడే సంక్రాంతి మాకు అందరికి మొదలైపోయింది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ జై వీరయ్య. చిరంజీవి రవితేజ కాంబినేషన్ చూడడానికి ఎంత ఎగరగా వెయిట్ చేస్తున్నారు? మేము చాలా వెహికల్తో ఎదురు చూస్తున్నామండి. ఇదే ఏయూ గ్రౌండ్ లోని మాస్టర్ సినిమా 100 రోజుల ఫంక్షన్ అయ్యింది, దానికి
దానికి మించి విధంగా ఈ రోజు వాల్తయ్య చిరంజీవి వాల్తర వేరయ్య మూవీ ఉంటదనేసి మనస్ఫూర్తిగా మీ అభిమానులందరం కోరుకుంటున్నాం. చిరంజీవి రాక కోసం మాత్రం అభిమానులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చాలా గ్రాండ్ గా సినిమాని అయితే తీయడం జరిగింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా. సో మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు హీరోలతో ఈ సారీ రాబోతోంది అని చెప్తున్నారు, కానీ ఇద్దరు హీరోలు కాదు, ఈ సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ ముగ్గురు హీరోలతో రాబోతోంది, చిరంజీవి రవితేజ బాలకృష్ణ. సో ఈ సంక్రాంతి మైత్రి మూవీ మేకర్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రవితేజ కాంబినేషన్ కోసం అభిమానులు అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో వాల్తేరు వీరయ్య ప్రీలీడెస్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతోంది. క్రూ మొత్తం చిరంజీవి రవితేజ దర్శకుడు బాబీ అలాగే డిఎస్పీ అందరూ కూడా వైజాగ్ నోవోటెల్ లో ప్రస్తుతం అక్కడ స్టే చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో స్టేజ్ దగ్గరికి రాబోతున్నారు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్. మరికొద్ది గంటల్లో ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా లైవ్ చూడొచ్చు. ఓవర్ టు యూ.